మూసినదే కదా, మట్టి పోసి మూసేసాయి, బిల్డింగ్లు కట్టేశాయి. గండిపేట మండలంలో కొన్ని నిర్మాణ సంస్థల అక్రమాలపై హైడ్రా స్పెషల్ ఫోకస్ చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డికి చెందిన రాజపుష్ప కూడా ఆ జాబితాలో ఉంది. మర్యాదగా మట్టి తీసేసి మూసిని వదిలేయకపోతే చర్యలు తప్పవంటూ హైడ్రా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. గండిపేట మండలం మంచిరేవులలో మూసీ నదికి వచ్చిన కష్టాలు, రాజపుష్ప అక్రమాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. ప్రతిష్టాత్మకంగా మూసీ సుందరీకరణ చేపడుతుంది. భారీ ప్రాజెక్టుతో మూసీ సుందరీకరణ పనులను చేపడుతుంటే అటు భారీ నిర్మాణ సంస్థలు మాత్రం మూసీ నది పరివాహక ప్రాంతంలో కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే మూసీ నది కబ్జాకు ప్రయత్నం చేస్తున్నారు. మూసీ బఫర్ జోన్లో మట్టిపోసి దాన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి సంబంధించిన నిర్మాణ సంస్థ రాజపుష్ప ఇటు మూసీ నదికి సంబంధించిన బఫర్ జోన్లో మట్టిపోసి అక్రమంగా కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లుగా హైడ్రాకు ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తాజాగా ఇటు మంచిరేవులలో ఉన్నటువంటి మూసీ నది పరివాహక ప్రాంతంలో పక్కనే ఉన్నటువంటి కబ్జా చేసేందుకు మట్టి పోసిన దాన్ని సందర్శించారు. ఇటు పర్యటించి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థలు కబ్జా చేసే ప్రయత్నం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, మట్టిని వెంటనే తొలగించాలని చెప్పారు. అయితే ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం మంచిరేవుల వద్ద ఉన్నాం. మంచిరేవుల మూసీ నది పక్కనే రాజపుష్ప భారీ నిర్మాణ సంస్థ నిర్మాణాలు చేపడుతుంది. ఓకే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ రాజపుష్ప, రాజపుష్పతో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలు కూడా ఇటు మూసీ నది పరివాహక ప్రాంతాల్లో బఫర్ జోన్లో మట్టి పోసిన దానిపైన హైడ్రా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులు ఈ విధంగా కబ్జాలు చేసే ప్రయత్నం చేస్తే ఎలా అంటూ అటు స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాకు ఫిర్యాదులు కూడా చేశారు. మరి ఈ నేపథ్యంలో రాజపుష్పతో పాటు మరికొన్ని నిర్మాణ సంస్థలకు హైడ్రా ఆదేశాలు జారీ చేసింది. మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి మట్టిని వెంటనే తొలగించాలి. బఫర్ జోన్లో నిర్మాణ సంస్థలు నిర్మాణాలు చేపడుతున్న సందర్భంలో ఖచ్చితంగా ఆ మట్టి వేసిన సందర్భాన్ని కూడా హైడ్రా గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ మట్టిని వెంటనే తొలగించాలని చెప్పింది. మరి భారీ నిర్మాణ సంస్థ రాజపుష్ప, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి సంబంధించినటువంటి ఈ నిర్మాణ సంస్థ ఇలా ముందుకు వెళ్తుంది, ఖచ్చితంగా ఆ బఫర్ జోన్లో ఉన్నటువంటి మట్టిని తొలగిస్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి. ఒకవేళ తొలగించకపోతే ఖచ్చితంగా ఆయా నిర్మాణ సంస్థలు ప్రధానంగా మూసీ నది పరివాహక ప్రాంతాల్లో బఫర్ జోన్లో మట్టిపోసి దాన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఆయా నిర్మాణ సంస్థలపైన ఖచ్చితంగా హైడ్రా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఆయా నిర్మాణ సంస్థలు మూసీ నదిలో పోసిన మట్టిని తొలగిస్తారా లేదా, ఒకవేళ తొలగించకపోతే హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకోబోతుందనేది మనం వేచి చూడాల్సి